తెలుగు ముద్దబిడ్డ పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేణుగోపాలరాజ్ మాట్లాడారు. భారత జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య అని కొనియాడారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన జాతీయ పతాకానికి అందించిన పింగళి వెంకయ్య మహానుభావుడు. ఆగస్టు 2వ తారీఖు జన్మదినం అవడం మన అందరి అదృష్టమని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లాలో జన్మించి భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొని అనేక ఉద్యమాలలో పాల్గొని సైన్యంలో చేరారు అన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా మన ప్రభుత్వం దేశవ్యాప్తంగా అర్గర్ తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలని మన ప్రభుత్వం నిశ్చయించింది. అయితే ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తెలుగు ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు శివరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. గోపాలరాజు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా మనకు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకొని చూస్తున్నారు. ఎందుకంటే మరి ఈ యొక్క జాతీయ పతాకాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు పింగళి వెంకయ్య గారు జన్మదినం కూడా ఈ రోజు 2వ తారీఖు కావడం మనందరి అదృష్టం. వారు అందులో ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి కృష్ణా జిల్లా నుంచి వారు పుట్టినటువంటి వ్యక్తి. ఆయన మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో పాల్గొని ఆ తర్వాత ఉద్యోగం కూడా సైన్యంలో చేరి మరి దక్షిణాఫ్రికాకు పోయి మరి శ్రీలంకలో కూడా కొన్ని అతని చదువుకొని వచ్చినటువంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి అటువంటి మహానుభావుని జన్మదినం సందర్భంగా మరి ఈరోజు మనందరం కూడా ఆయనను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క 75 సంవత్సరముల మరి ప్రతి ఇంటి పైన కూడా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి పైన కూడా త్రివర్ణ పతాకం ఎగురవేయాలి అని మొత్తం ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అందులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా ఒక జాతీయ జెండాను చేర్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఆ సందర్భంగా మనందరం కూడా ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరేసేటందుకు మనందరం కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను.